వెల్కమ్ టు కేటీవీ తెలుగు మందుబాటు మాజీ మంత్రి కొండా సుఖేకర్ ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం మేడం చెప్పానంటే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ఐ మీన్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారు ఇప్పుడు తెలంగాణలో అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా విజయకేతన ఎక్కడైపోతుంది దేశం నలుమూలల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిస్తే రైతులందరికీ ఉచిత కరెంట్ ఇస్తానని కూడా చెప్తున్నారు దీన్ని ఎలా చూస్తారు ఇది ఇప్పుడే చెప్పానండి తెలంగాణ మొత్తం దోచుకున్నారు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబరీ పార్టీ బీఆర్ఎస్ అంటే భారత రాబరి పార్టీగా మార్చుకున్నారు దాన్ని ఇక్కడ అంతా దోసుకున్నారా బాబు ఇక మీ రాష్ట్రాలలో ఏమైనా మిగిలి ఉంటే మిమ్మల్ని కూడా మేము దోసుకు తింటామని చెప్పి దేశం మీద పడ్డారు దొంగల్లాగా అంతే చెప్పితే బీఆర్ఎస్ తోటి ఒరిగేది ఏమీ లేదు ఏ ఒక్క రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాదు ముందు ఇంతవరకు వాళ్ళ అధ్యక్షుడినే ప్రకటించలేదు బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశాలు అంటే విధి విధానాలు ఏంటి వాళ్ళ అధ్యక్షులు అధ్యక్షులు ఎవరు ఒక పార్టీ అన్నప్పుడు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజే వాళ్ళ మేనిఫెస్టో కానీ విధి విధానాలు కానీ దీనికి అధ్యక్షుడు అని కానీ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి ఏం లేకుండా తెలుగు గూడల మధ్యలో బీఆర్ఎస్ అని ప్రకటించి ఈరోజు దేశం మీద వాడు ఏం దోసుకుందామని వెళ్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు అంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గొడవలు ఉన్నాయి ఇవన్నీ నిజంగా సమస్య పోయినట్లయినా ఇప్పుడు కొంతమంది జూమ్ మీటింగ్లో ఈ ఈ శిక్షణ శిబిరాల్లో కూడా పాల్గొన్నారు శిక్షణ తరగతులకు పాల్గొంటున్నారు అలాగే మార్నింగ్ విక్రమార్క సార్ కూడా వచ్చారు ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమస్యలన్నీ నిజంగానే పోయినట్టేనా కాంగ్రెస్ పార్టీలో ఇంతకంటే పెద్ద పెద్ద గొడవలు డిఫరెన్సెస్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయండి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది అది అందులో తిమింగలాలు ఉంటాయి చాలా మంచి మంచి అని ఉంటాయి చెడువి ఉంటాయి కాబట్టి ముత్యపు చిప్పలు కూడా ఉంటాయి అట్లా అని సముద్రంలో అన్నీ ఒకదాన్ని ఒకటి చంపుకొని తినవు కదా అన్నీ కలిసే ఉంటాయి అట్లనే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇటువంటి చిన్న చిన్న విభేదాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి వచ్చేవాళ్ళు వస్తుంటారు పోయే వాళ్ళు పోతుంటారు ఉన్న వాళ్ళల్లో కూడా ఇట్లా చిన్న చిన్న గొడవలు జరిగినా కూడా హైకమాండ్ దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది అందరినీ కూర్చోబెడితే సర్ది చెప్పి ఒక్క తాటి మీద నిలబెడుతుంది అంటే నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు అంతర్గత కుమ్ములాటలకి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణలో క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులందరినీ ఒక తాటిపై తీసుకురాగలుగుతుందా క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎటు పోరండి హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అనేది ఎక్కడా పోదు రెండవ స్థాయి నాయకులు కూడా ఎవ్వరు కూడా ఎక్కడా పోరు ఇక్కడ సీనియర్లలో కామన్ అండి ఇది ఎందుకు అని అంటే ఒక అధికారం కోసం అనేది గతంలో ఎన్నోసార్లు జరిగింది అది ఒక చిన్న విషయం దాన్నేం పెద్ద ఇష్యూగా కూడా చూడాల్సిన అవసరం లేదు హైకమాండ్ తప్పకుండా వీళ్ళందరినీ కూడా ఢిల్లీకి పిలిపించుకొని వీలైనంత తొందరలో పరిష్కరిస్తుందని నేను అనుకుంటాను అంతే కొంతమంది అడుగుతున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో సేమ్ సేమ్ టు కూడా రిపీట్ ప్రతిపక్ష హోదాను కూడా కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అండి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ నిరుపేదల ఇండ్లలో ఈరోజు దీపాన్ని వెలిగించింది కాంగ్రెస్ పార్టీ అట్లా చెప్పుకుంటూ పోతే కో కొల్లలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ చే ప్రజలకు చేసింది కానీ రైతులకు చేసింది కానీ నిరుపేదలకు చేసింది కానీ కాబట్టి ఏ సునామీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కొట్టకపోదు స్థిరంగా నిలబడి ఉంటది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారులు అధికారంలోకి వస్తుంది చివరిగా ఈ వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి కూడా మీరేం తెలియజేయదలు కాంగ్రెస్ శ్రేణులకు నేను చెప్పాల్సింది ఏం లేదండి వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే వాళ్ళు బాగా పనిచేయాలి వాళ్ళ నాయకుల వెంట వాళ్ళు నడవాలి అనేది వాళ్ళకి చెప్తా ఉన్నాను ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు ఏదో కేసీఆర్ తెచ్చాడు అనుకొని మీరు కేసీఆర్ని గెలిపించారు కేసీఆర్ వెనకాల మీరందరూ కూడా ఉండి ఆ రోజు పోరాటం చేశారు కానీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి ఈరోజు కేసీఆర్కు మన తెలంగాణ చెప్తే ఈ రెండు సార్లు అధికారంలోకి వచ్చి తెలంగాణను ఎంత మరి దిగదార్చాడో ఈరోజు ఫైనాన్షియల్గా మనందరికీ తెలుసు వాళ్ళ కుటుంబం మాత్రం కోట్లు దండుకుంది కాబట్టి అటువంటి అతనికి బుద్ధి చెప్పాల్సిన సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ గెలిపిస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కోరుతా ఉన్నాను అంటే రాష్ట్రంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ ఏదైతే ఉందో వాళ్ళకి ఖచ్చితంగా రోజులు ముగిసాయని చెప్తున్నారు ఖచ్చితంగా రానున్న కాలంలో కాంగ్రెస్ని ప్రతి ఒక్కరు కూడా గెలిపించడానికి కృషి చేయాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కూడా తిరిగి రాబోతుందని కూడా కొండ సురేఖ చెప్తున్నారు కెమెరామ్యాన్ డానియల్తో వసంత్ కేటీవీ తెలుగు